Hello Andy, hi, welcome to my channel Sravs Beauty and Home. So iroju vlog pettaledu kadandi, ninna night kuda vlog pettaledu. So actually rojuki rendu vlogs ala pettedani, but ninna koncham useful videos pettanu. I vachesi tips vlog tips videos pettarandi, but ee roju aithe asle elanti vlog pettaledu kada. Chala hadavudaipoyindi, shocking news anamata. Endo cheptanu vlog chudandi tappakunda, nachite like cheyandi guys, share cheyandi, subscribe cheyandi marchipokunda. Ee roju vlog andi idi. So time vachesi ippudu 5 o'clock ayipindi, 4:30 ki lechanu. కొంచెం అటు ఇటు నిద్ర బాగా పట్టిందండి, ఇంకా లెగవాలని అస్సలు అనిపించలేదన్నమాట. కానీ లెగవాలి, పని చేసుకోవాలి. ఏంటి అంటే అంట్లు చూసారా, నిన్న మెయిడ్ రాలేదు, నేను కడుగుదామని వీరనారిలాగా బయట తెచ్చిపెట్టానమాట. ఇంకా అస్సలు నిన్నైతే అస్సలు టైం కుదరలేదండి, మామూలుగా కాదు. సో నిన్న కొన్ని అంట్లు ఉన్నాయి, అవి కూడా తీసి బయట పెట్టేసిన. ఈరోజు మెయిడ్ వస్తుంది, అవి కడిగేస్తుంది. సో యాక్చువల్గా నాకు అలా ఉంచుకోవడం ఇష్టం ఉండదు, కానీ కడగాలనే బయట పెట్టాను, కానీ అసలు అవ్వలేదన్నమాట. ఇంకెటు మెయిడ్ వస్తుంది కదా కడిగేస్తారని చెప్పి, సో అట్లా తీసుకెళ్ళి అవి మొత్తం కూడా బయట పెట్టేశాను. ఈరోజు అసలుకి ఆమెకి ఓన్లీ గిన్నెల డ్యూటీ ఒక్కటే అండి, ఇంట్లో పని మొత్తం కూడా నేనే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈయన వచ్చి సడన్గా ఒక షాకింగ్ న్యూస్ అనమాట అండి. ఏంటంటే మనం నువ్వు ఇంకా మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి వచ్చి నాతో అన్నారనమాట. అసలు ఫుల్ షాక్ అయిపోయి, ఏంటో ఏంది, నేను మా పుట్టింటికి పంపించేస్తున్నావు, ఏంటి ఏమైంది అసలు కథ ఏంటి అని అడిగితే అప్పుడు నాకు చెప్పకొస్తున్నారనమాట, నాకు ఇట్లా పనులున్నాయి, నువ్వు నేను లేకుండా ఒంటరిగా ఉండలేవు కదా, సో ఇంక నువ్వు నేను నిన్ను మీ పుట్టింట్లో దించేస్తానని తీసుకెళ్ళి సర్దుకో సామాన్లన్నీ అని హఠాత్తుగా వచ్చి చెప్పారు. నువ్వు సామాన్లు అసలు ఫస్ట్ ఏమన్నారంటే, నువ్వు సామాన్లు సర్దుకో తీసుకెళ్ళి మీ పుట్టింట్లో దించేస్తాను అని అన్నారనమాట. ఏంది ఏమైంది అని అడిగితే ఇంకప్పుడు నాకు నిదానంగా చెప్తున్నారు. సో అప్పుడప్పుడు తిన్నగా ఏవి చెప్పరు కదా వీళ్ళు, ఈ హస్బెండ్స్ ఉన్నారే మామూలు కాదండి, అన్నీ హఠాత్తుగా చెప్తారనమాట. ఇంక నేను ఇంకా అంటే గగన్ బాబు ఉన్నాడు కదండి, సో గగన్ని వదిలిపెట్టి వాడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కానీ రోజు వాడిని చూస్తూ ఉంటానన్నమాట. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఒక 1 వీక్ వాళ్ళు లేకుండా ఉండాలి అంటే చాలా ఇదైపోతుందండి. సో ఇంకా తప్పదు వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఉండరు ఇంట్లో. అంటే 1 వీక్ అవ్వచ్చు, 10 డేస్ అవ్వచ్చు, నేను ఒక్కదాన్ని ఉండలేను అనే ఉద్దేశంతో తీసుకెళ్ళిపోతాను, నేను అక్కడ దించేస్తాను. అంటే అక్కడనే కాదు, అత్తే వాళ్ళ ఇంట్లో అయినా ఉండొచ్చు, బట్ ఏంది అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను అనమాట కొన్ని రోజుల నుంచి. సో ఇంకట్లా నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ లాగా ఒక పెద్ద గిఫ్ట్ వచ్చినంత హ్యాపీగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి అనేసరికి. కానీ వాడిని వదిలిపెట్టి ఉండడం అంటే కొంచెం ఇబ్బంది, వాడిని కూడా పట్టుకెళ్దాము అంటే వాడికి ఏమో స్కూల్ ఉందండి. ఇప్పటికే ఈ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది గగన్ బాబుకి స్కూలు. సో అందుకే 1 వీక్ అంటే 1 వీక్ అన్నారండి, ఇంకో 10 డేస్ కూడా పట్టచ్చు అనమాట. సో అందుకు ఇదంతా కూడాను. సో కుక్కలు గోల అండి, కుక్కలు గోలగోలు చేస్తూ ఉంటాయన్నమాట బయటకు వచ్చి. ఆ గోలకి యోమిక ఎక్కడ లేస్తుందో, నా పని ఎక్కడ ఆగిపోయిద్దో బాబోయ్ అని చెప్పి నేనైతే ఫుల్ పరిచయం అవుతున్నాను. అంటే ఆవిడొచ్చి చేస్తుందండి పని, కానీ ఆవిడొచ్చేసరికి లేట్ అయిపోతుందన్నమాట బాగా. సో అందుకు ఈ అంట్లు గిన్నెలు సగం బయట పెట్టేస్తే ఇంకా మిగిలిన పనులన్నీ నేను చేసుకోవచ్చు, చిమ్ముకోవడం, తుడుచుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం. సో ఈ పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు అండి. నేను బయట గిన్నెలు అవి పెట్టేసి వచ్చాను కదా, ఇంక ఇక్కడ యోమికాకి అన్నం పెడతాను కదండి, ఇంకా నేను పూజ చేసుకుంటాను కదా, ఆ గిన్నెలన్నీ కూడా ఇక్కడ నేను కడిగేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే అవే అన్నమాట కడుక్కుంటున్నాను. మళ్ళీ వచ్చేసరికి అంటే ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు, ఇవి మళ్ళీ మాసిపోయి బాగా బ్లాక్ అయిపోతాయండి వెండి ఐటమ్స్ అన్నీ కూడాను. ఇలా కడుక్కుంటే నాకైతే కొంచెం
బాగా అనిపిస్తుంది అన్నమాట, ప్రశాంతంగా అనిపిస్తుంది, అమ్మయ్య నీట్గా ఉంది అని చెప్పి. నేను ఎక్కడికన్నా వెళ్తుంటే చాలండి, నాకు ముందు ఇల్లు నీట్గా ఉండాలన్నమాట, లేకపోతే మామూలుగా ఉండదండి. ఇంటికి వచ్చేసరికి అంటే అంత లాంగ్ జర్నీ చేసి వచ్చేసరికి, ఈ లాంగ్ జర్నీ అనే కాదండి, ఎక్కడికి ఆఖరికి సినిమాకి వెళ్తున్నా, షికార్కి వెళ్తున్నా, బయటకు ఎక్కడికన్నా బీచ్కి వెళ్తున్నా, కానీ మా ఇల్లు నాకు నీట్గా ఉండాలన్నమాట. ఇల్లు కనుక నీట్గా లేదనుకోండి, ఇంకా నాకు తలకాయ నొప్పి వచ్చేస్తూ ఉంటుందండి. సో ఇంకట్లా ఫుల్ పరిచయం అయిపోతానమాట. ఇంకందుకు నేను ఇల్లు మొత్తం కూడా నీట్గా చక్క పెట్టుకొని ఇంకప్పుడు ఎక్కడికైనా వెళ్తానండి. సో ఇంకా తర్వాత ఈ గ్యాస్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నానండి, అంటే క్లీన్ చేసుకొని దీనిపైన ఒకటి కప్పేసి వెళ్ళిపోతాను. మళ్ళీ నేను అంటే వైజాగ్లో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కదండి, ఆ వర్షాలు అనేవి కొంచెం కొంచెం ఒక పెద్ద హోల్ ఉందన్నమాట వంటగదిలో, ఎందుకంటే మనము తిరగమాతలు, బోళ్ళ మాతలు, నెక్స్ట్ ఫ్రైస్ ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఆ పొగ మొత్తం కూడా పోవడానికి ఆ పైన హోల్ ఇస్తారు కదండి, ప్రతి ఇంటికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చిమ్నీ పెట్టుకుంటారు చాలామంది, బట్ ఈ హౌస్కి లేదండి, రెంట్కి ఇచ్చే హౌసెస్కి చాలా రేర్ అనమాట చిమ్నీ అవన్నీ కూడా ఉండడం. మన ఓన్ హౌసే అయితే చిమ్నీ పెట్టుకుంటారు, బట్ చాలా ఇళ్ళల్లో నేను చూశాను చిమ్నీ చాలా తక్కువ ఉందన్నమాట. కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది, కొంతమంది ఇళ్ళల్లో అయితే ఉండదండి. సో ఇంక ఇక్కడ నేనైతే ఫుల్గా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను, ఇక్కడ చూసారు కదా మీరు. సో ఇలా క్లీన్ చేసేసుకొని ప్రశాంతంగా పెట్టుకొని అద్దంలాగా చూసుకొని వెళ్ళిపోతానండి. అప్పటికి యోమిక అయితే నిద్ర లేచింది, నిద్ర లేస్తే చాలు. నేను మెయిన్లీ మెయిన్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే తన్ని ఇలా ఎత్తుకొని చేసుకోలేకపోవడం అండి. ఎత్తుడు కనుక లేకుండా ఉంటే చక్కగా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా ఎత్తుకొని చేసుకోవాలంటే చాలా కష్టం అండి, అందుకే మెయిన్గా మేడి పెట్టడానికి రీజను. సో ఫైనల్లీ వంటగది చూడండి. ఇంకా నెక్స్ట్ మా బెడ్రూమ్లోకి వచ్చామండి. బెడ్రూమ్లోకి వచ్చేస్తే మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత దారుణంగా ఉందంటే బెడ్ అంతా కూడాను చాలా దారుణంగా ఉందండి. ఇంకా బెడ్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి మడతలేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లు మొత్తం కూడా చిమ్ముకు రావడం అయితే స్టార్ట్ చేసేసానండి. ముందు ఈ బెడ్షీట్ కరెక్ట్గా ఉండాలి, బెడ్షీట్ కనుక కరెక్ట్గా లేకపోతే నాకైతే పిచ్చెక్కిపోయిద్దండి, అంత దారుణంగా ఉంటుందన్నమాట నా పరిస్థితి అయితే. అప్పటికి వెయిట్ చేస్తున్నా అనమాట, ఈ పనోళ్ళని పెట్టుకుంటే ఇదే విసుక అండి, ఏంటంటే వాళ్ళ గురించి మనం వెయిట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు వస్తారు, ఏంటి అసలు ఎన్ని గంటలకు అయిపోతుంది పని. అదే మనం అనుకోండి ఎప్పుడైనా చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు 1 వీక్ బయటకు వచ్చేస్తున్నాం కదా చెప్పానమాట నేను ఆవిడకి. ఇప్పుడు మేమైతే ఉండట్లేదు 1 వీక్, సో మేము వచ్చిన తర్వాత నీకు చెప్తాము, అప్పుడు వద్దులే ఆంటీ అని చెప్పానమాట. ఇంకా అట్లానే సరేనమ్మా అని అన్నది. ఈ మంత్ డబ్బులు మొత్తం కూడా ఇచ్చేసాము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మేము వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసుకొని అదంతా ఒక పెద్ద తతంగము. పాపం వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది, ఎందుకు వచ్చింది బాధ, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే మనం పని చేయించుకున్నప్పుడు ఇచ్చేయాలి, అలా నాంచి రేపిస్తాము ఎల్లుండి ఇస్తాము అదంతా నాకు అస్సలు నచ్చదండి. సో అందుకే అందులో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఇలాగ పనులు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి డబ్బులు ఎంత అవసరమో, అందులో వాళ్ళ పాపది వాళ్ళ మనవరాలది ఫంక్షన్ కూడా ఒకటి, సో రేపు 21 డేస్కి ఫంక్షన్. ఇంకా అట్లాగా మొన్న కూడా స్నానం అయితే ఆ రోజు రాలేదు, ఇంకా అట్లా తన డబ్బులన్నీ కూడా తనకి ఇచ్చేసామండి. ఇచ్చేసి ఇంకా ఫుల్ హడావుడు అనమాట, మామూలు హడావుడు అయితే కాదు. సో అప్పటికైతే ఆవిడ ఇంకా రాలేదు, ఇటు చూడండి ఇటు నుంచి ఓమిక వస్తుంది. ఇంకా అలానే చేస్తూ ఉంటుందండి యోమిక, నేను ఇటు పని చేసుకుంటా ఉంటే అటు పక్కన వస్తూ ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లలు మంచం మీద ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. వీళ్ళు ఎప్పుడైతే పాకడం స్టార్ట్ చేస్తారో, పాకడం, బోర్ల పడడం, కూర్చోవడం, ఇంకప్పుడు మనకి బోల్డ్ పని అయిపోతూ ఉంటుందండి. సో ఆ బోల్డ్ పనులు అన్ని పనులు చేసుకోవడం కొంచెం ఇబ్బంది వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఇక్కడ ముగ్గేసేయాలండి, ముగ్గేసేయాలని చెప్పి
తిన్ని యోమికని ఇట్లా బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి బయట ఆడుతూ ఉంటుందండి. నాకు అదేంటో అర్థం కాదు, అసలు పిచ్చికి పోయిద్ది అనమాట. బయట బాగా ఆడుకుంటుంది, ఇంట్లోకి వచ్చేసరికి అసలు ఆడుకోదు అనమాట. కింద కూర్చోబెట్టినా కానీ కొంచెం ఏడుస్తుంది, కాసేపు ఆడుతుంది కొంచెం ఏడుస్తూ ఉంటుంది. పాకడానికి బాగా అంటే వచ్చేసిందండి, తనకి మొత్తం పూర్తిగా వచ్చేసింది. ఇంకా ఎక్కడ వేసినా కానీ ఈజీగా పాక్కుంటా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అది నడవడానికి కూడా అంటే సోఫాను పట్టుకొని లేస్తుంది పైకి, నడవడానికి అయితే ఒక అడుగు రెండు అడుగు అట్లా ట్రై చేస్తుందండి. మేము అనుకుంటున్నాం అనమాట తన బర్త్డే టైంకి నడుస్తుంది అని మేమైతే అనుకుంటున్నాము. సో చూద్దాము. అంటే కొంతమంది పిల్లలైతే ఫుల్ లేట్ అయిపోతుందండి నడవడం. గగన్ కూడా బర్త్డేకి అయితే నడవలేదండి, వాడు నడిచేసరికి వాడికి 14 మంత్స్, ఖచ్చితంగా 14 మంత్స్కి గగన్ నడిచాడు. ఎప్పుడు నడుస్తాడ్రా బాబు, ఎప్పుడు నడుస్తాడ్రా బాబు అని చెప్పి మేమైతే ఫుల్గా వెయిట్ చేసామండి. గగన్ గురించి అయితే నేను అన్నీ ఫుల్గా వెయిట్ చేసేదాన్ని, ఎప్పుడు బోర్ల పడతాడు ఎప్పుడు నడుస్తాడు ఇడు అని చెప్పి. బోర్ల పడడం కూడా చాలా లేట్ అండి గగన్, కానీ యోమిక చాలా ఫాస్ట్ అనమాట. అసలుకి 5th మంత్లో పడిపోయింది యోమిక, బట్ గగన్ అయితే అలా కాదండి, వాడు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. ఏదో మనం ఊరెళ్ళిపోతున్నాం కదా, ఇంక పట్టకపోతే ఏం కాదులే అని చెప్పి అయితే నా మనసులో అనిపించదు. ఈ పనులన్నీ కూడా పనావిడి చేయాల్సినవండి. బట్ నేను ఎందుకు చేసుకుంటున్నాను అంటే, మేము ఈరోజు ఊరెళ్ళిపోతున్నాం, ఆవిడ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆవిడ పెట్టి వెళ్ళి అప్పుడు మేము ఊరికి కూడా వెళ్ళిపోతాం అనమాట. సో అది నాకు ఎందుకు మనసుకి అంత బాగా అనిపించలేదండి, నాకు నేను చేసుకొని వెళ్ళాలి అన్న ఇది నా మనసుకైతే కలిగిందనమాట. సో అందుకే ఇక్కడ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. యోమిక తల్లి నన్ను అయితే అస్సలు మారం చేయలేదండి, ముగ్గు అదంతా పెట్టుకునేంత వరకు చాలా బాగుందనమాట. మొన్న ఒకరోజు అక్క చెప్పిందని చెప్పి ఇక్కడ నేను నిమ్మకాయ అవన్నీ కూడా అటు పక్క పెట్టేసి ఉంచాను, ఎందుకంటే నిమ్మకాయ పసుపు దానిపైన వచ్చేసి కుంకుమ వేసి పెడితే బాగా ఏమన్నా దిష్టి అంటే పాప ఉంది కదండి, ఏమన్నా ఇంటికి బోల్డ్ అంతా నరదిష్టి తగులుతూ ఉంటుంది అనమాట. సో అదంతా కూడా మనం పోగొట్టుకోవాలి అంటే కంపల్సరీగా ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు. ఇంకా నేను కూడా అంటే పెద్దగా దేవుణ్ణి నమ్ముకుంటాను అలా అని చెప్పి ప్రతి ఒక్క నమ్మకాన్ని నమ్మాలి అంటే బిలీవ్ చేయాలని నేను అనుకునేదాన్ని కాదండి, బట్ కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తుందన్నమాట కొన్ని కొన్ని. సో నేను రెడీ చేసి ఇంకా మేము వెళ్తాము అనగా ఇంకా మేము కూడా రెడీ అయిపోయామండి. తనకు కూడా స్నానం చేపించేసి ఏదో ఒక చిన్న గౌన్ వేశాను. తనకి జర్నీ లేటు, కార్ జర్నీ కదండి, తనకి బాగా కంఫర్టబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న గౌన్. తనకి 1 మంత్ బేబీ ఉన్నప్పుడు మా ఇంటి ఎదురు వాళ్ళు తీసుకొచ్చారు అక్కడ అపార్ట్మెంట్లో, ఆ గౌన్ వేశానండి ఎల్లో కలర్, తనకి బాగా సూట్ అవుతుంది. మంచిగా రెడీ చేశానండి, చాలా అంటే బాగా అనిపించింది అనమాట, అయ్యో ఈరోజు బాగా రెడీ చేశానని చెప్పి. సో అంతలోకి ఏమైందంటే ఇది ఉంది కదండి కాటుకు, ఉంది కదా కాటుకు తీసుకుని నోట పెట్టేసింది. అబ్బా నోరంతా కాటుకే బాబోయ్, అదంతా కూడా తీసేసి క్లీన్ చేసేసి కొబ్బరి నూనె వేసి క్లీన్ చేసి ఒక పెద్ద తతంగం లాగా అయిపోయిందనమాట మాకైతే. సో ఏది పడితే ఇంకొక క్లాత్ తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న, ఒక టవల్ లాంటిది మెత్తడిది కాటన్ టవల్ లాంటిది తీసుకొచ్చి ఆ నోరంతా క్లీన్ చేసేసి బాబోయ్ అదో పెద్ద తతంగం అయిపోయిందండి. కానీ చాలా ఫన్నీ అనిపించింది తను ఆ పనులన్నీ కూడా చేస్తుంటే. అంటే ఏంటంటే పిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారండి, మామూలుగా కాదనమాట. ఈ పిల్లలతో చాలా కేర్గా ఉండాలి అసలు. సో మా ఆయన అయితే నన్ను ఆడుకుంటున్నారు, మామూలు కాదు, అసలే షాకింగ్ న్యూస్, హడావుడి, మామూలు హడావుడి కాదండి. దానికి తోడు నేను ఇంకా స్పీడ్గా రెడీ అవ్వలేదు అని చెప్పి ఇంకా ఫుల్గా ఇది చేసేస్తున్నారనమాట. ఇంకా నన్ను నాకు తిట్లే ఇంకా మామూలుగా కాదండి, ఇంకా నన్ను మా ఇంటికి వెళ్ళేంత వరకు ఇంకా ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటారనమాట. ఇంకెక్కడ పైనింటి అంకుల్ వాళ్ళని పిలుస్తున్నాను నేను, అంటే ఏమన్నా కొరియర్స్ ఏమన్నా వచ్చినా తీసుకుంటారు, ఇంటిని అలా కనిపెట్టుకొని ఉంటారు చెప్దాము అనే ఉద్దేశంతో. సో పైనింటి అంకుల్ పిలుస్తున్నాను, ఈయన అప్పటికి రెడీ అయిపోవడం అంతా కూడా అయిపోయింది. ఇంకా మాతో పాటు వర్కర్స్ కూడా వస్తారు, అంటే వీళ్ళు విజయవాడలో దిగిపోతారు, అంటే ఐ మీన్ నన్ను ఒంగోలు వరకు వదిలిపెడతారు. సో ఇక్కడ నేను పైనింటి అంకుల్ వాళ్ళకి చెప్తున్నాను.
నన్ను వీళ్ళకి విజయవాడ వరకే అండి వర్క్. నా నన్ను ఏంటి అంటే విజయవాడ నుంచి మాకు ఒక 3 అవర్స్ జర్నీ ఒంగోలుకి. మీ అందరికి కూడా తెలుసు కదా మా దేవుడు అనేది. సో అట్లాగా నన్ను అక్కడ దించేస్తారనమాట ఒంగోలుకి. సో ఫైనల్లీ మా పుట్టింటికి అయితే వెళ్తున్నానండి. బ్లాగ్ నచ్చిందా? బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి గాయస్, షేర్ చేయండి. బాయ్ గాయస్, టేక్ కేర్.